మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కడపలోని యోగి వేమన వర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మెస్లో భోజనం సరిగ్గా లేదంటూ నిరసన చేపట్టారు. ఆహారం సరిగా పెట్టకపోయినా మెస్ బిల్ మాత్రం 3000 రూపాయలకు పైగా వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ అభివృద్ధికి తమ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినా అభివృద్ధి జరగడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులు. ఓన్లీ నిలు తప్ప కూరగాయలు అయితే వచ్చిన పరిస్థితి లేదు. అందరూ తిన్నారు. ఆ సాంబార్ కాదు, ఇంకా మెస్లో ఫుడ్ అయితే క్వాలిటీ సరిగా లేదు. రటిక కడపలోని యోగి వేమన వర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగినట్లుగా తెలుస్తోంది. మెస్లో భోజనం సరిగ్గా లేదంటూ వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, ఇక యోగి వేమన యూనివర్సిటీలోని వసతి గృహాల్లో మౌలిక వసతులు ఆహారం గురించి కూడా ఈరోజు ఉదయాన్నే టిఫిన్ తినకుండా కూడా బైకాట్ చేసి విద్యార్థులంతా కూడా మొదటి సంవత్సరం విద్యార్థులంతా కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి ఉంది. అయితే గత వేరే యూనివర్సిటీల్లో 2000 వరకు మెస్ ఫీజు వసూలు చేసినప్పటికీ కూడా అక్కడ మౌలిక వసతులు బాగున్నాయి, ఆ ఫుడ్ కూడా బాగుంది. ఇక్కడ తమకు అంత వేరే అభివృద్ధి చెందిన యూనివర్సిటీల కంటే కూడా ఇక్కడ అంతకంటే ఎక్కువ వసూలు చేసినప్పటికీ కూడా తమ కాడ తమ హాస్టల్లో మౌలిక వసతులు లోపించడంతో పాటు కనీసం ఆహారం కూడా నాణ్యతగా లేదు, రుచికరంగా లేదని చెప్పేసి కూడా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తక్షణము బిల్లులు తమ నుంచి వసూలు చేస్తున్న బిల్లులను తగ్గించడంతో పాటు యూనివర్సిటీలో కూడా వెంటనే మౌలిక వసతులు కూడా కల్పించాలని చెప్పేసి కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే మొదటగా టిఫిన్ బైకాట్ చేసి వసతి హాస్టల్ ఎదుట ఆందోళన దిగినప్పటికీ కూడా అనంతరము కడప పులివెందుల ప్రధాన రహదారిపై కూడా వచ్చి ఆందోళన దిగారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎలాంటి దాడులకు పాల్పడకుండా కూడా ఇక్కడ పిండిమరి పోలీసులు కూడా వచ్చేసి కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే విద్యార్థులకు కూడా తాము ఇక్కడికి ఫీజులు తగ్గించడంతో పాటు మౌలిక వసతులు కూడా తగ్గినమే వసూలు చేయాలి. ఇక్కడ యూనివర్సిటీలో జరిగే 7 కాలం అయినప్పటికీ కూడా ఇక్కడ మౌలిక వసతుల అభివృద్ధి ఏమాత్రం జరగలేదు. కనీసం ట్యాబులు కానీ తర్వాత ఇతరత్ర వసతులు కనీస వసతులు కూడా సరిగ్గా లేవని చెప్పేసి కూడా విద్యార్థులు అయితే ఆగ్రహం చేస్తున్నారు. మొత్తం మీద అయితే విద్యార్థులు అయితే ఇక్కడ ఆందోళన నేపథ్యంలో ఫీజులు తగ్గించకపోతే మాత్రం తమ ఆందోళన మరింత ఉధృతంగా కూడా కొనసాగిస్తామని చెప్పేసి కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగరాజు.